స్ట్రాటజీ ఫర్ బ్యాలెన్స్డ్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ బిగిన్ ఆంధ్రప్రదేశ్ ఇదే పేరుతో బీసీజీ కమిటీ ఒక రిపోర్ట్ని ఆల్రెడీ పూర్తి స్థాయి నివేదికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంచింది. ఒక రెండు ఆప్షన్లతో కూడిన ఆ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించే పనిలో ఉంది. అయితే ఇప్పటికే తెలుసు ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉంది. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దా, లేదంటే విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి అక్కడ పరిపాలన కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్దా అనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పింది. ప్రధానంగా అభివృద్ధి వికేంద్రీకరణతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యము అనేది బీసీజీ ఇచ్చిన నివేదికతో స్పష్టమవుతుంది. అయితే ప్రధానంగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ చేసిన అధ్యయనం ప్రకారం ఒక అధ్యయనం ఎలా చేసింది అంటే మొత్తం గతంలో జీఎన్ రావు కమిటీకి దీనికి గనక వ్యత్యాసం చూస్తే గనక 4 రీజియన్లుగా విభజించారు. అయితే ఇది మరింత లోతుగా అధ్యయనం చేసిందని చెప్పాలి బీసీజీ కమిటీ. వీళ్ళు 6 రీజియన్లుగా విభజించారు, అంటే 6 ప్రాంతాలుగా విభజించి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలని 6 ప్రాంతాలుగా విభజించి 6 ప్రాంతాలని వాళ్ళు సమగ్రంగా విశ్లేషణ చేసి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. అయితే ఆ 6 ప్రాంతాలని ఎలా విభజించారు అంటే 6 ప్రాంతాలని, ఒకటి ఉత్తరాంధ్ర, రెండోది గోదావరి డెల్టా, మూడోది కృష్ణా డెల్టా, అలాగే దక్షిణాంధ్ర, అలాగే ఈస్ట్ రాయలసీమ, రాయలసీమ, మొత్తం ఇలాగ 6 ప్రాంతాలుగా విభజించారు. 6 రీజియన్లుగా విభజించి దాని మీద అధ్యయనం చేశారు. అయితే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను తీసుకున్నారు. అలాగే గోదావరి డెల్టాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా డెల్టాలో గుంటూరు, కృష్ణ, అలాగే దక్షిణాంధ్రలో నెల్లూరు, ప్రకాశం, ఈస్ట్ రాయలసీమలో చిత్తూరు, కడప, అలాగే వెస్ట్ రాయలసీమలో కర్నూలు, అనంతపురం. అంటే చాలా క్లియర్గా విభజన చేశారు మొత్తం అన్నీ కూడా 13 జిల్లాలని 3 జిల్లాలు ఒక ప్రాంతంగాను, మిగిలిన 2 జిల్లాలు ఒక ప్రాంతంగాను, అంటే 5 10 ఇది 1 3 13 జిల్లాలు అనమాట. చాలా క్లియర్గా అంటే ఈ విభజన తర్వాత సింపుల్గా వాళ్ళు చెప్పింది ఒకటే, అమరావతికి పెట్టే డబ్బు కంటే అమరావతికి పెట్టే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు పెట్టే పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కంటే మొత్తం అమరావతిపై పెట్టే డబ్బు మొత్తం అన్ని ప్రాంతాలకు గనక విస్తరించి దాని మీద ఖర్చు పెడితే గనక అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది అని చెప్పి చాలా స్థూలంగా వెల్లడించడం జరిగింది. అమరావతిపై పెట్టే 1000 కోట్లను నీటిపారుదలపై పెడితే కూడా మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈ నివేదిక స్పష్టం చేసింది. అలాగే విశాఖ నగరం నుంచి మౌలిక సదుపాయాలు విశాఖపట్నంలో మొత్తం మౌలిక సదుపాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని అందరికీ తెలుసు కాబట్టి నివేదిక కూడా అదే చెప్పింది. బీసీజీ రిపోర్ట్లో కూడా విశాఖ నగరం మంచి మౌలిక సదుపాయాలకు కలిగి ఉంది కాబట్టి మిగతా ప్రాంతాలన్నిటితో పోలిస్తే రాజధాని ఎంపికకు సరైన ప్రాంతం విశాఖే అని చెప్పడం జరిగింది. అయితే ఇక విశాఖలో కూడా కొన్ని ప్రత్యేకతల గురించి చెప్పింది, ఎందుకంటే ప్రధానంగా ఇందులో విశాఖనే ఎందుకు రాజధానిగా ఉండాలి అనే దానికి సంబంధించి కీలక పాయింట్లను మెన్షన్ చేయడం జరిగింది. విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్డు కనెక్టివిటీ ఉండడం, అదే టైంలో విశాఖలో మాత్రమే పోర్టులు అభివృద్ధి డెవలప్ అయి ఉండడం, అలాగే విశాఖలో మాత్రమే ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీసులు ఉండడం, విశాఖ పర్యాటక రంగంలో టాప్ ప్లేస్లో ఉండడం, ఇవన్నీ కారణాలు. అంటే మౌలిక వసతుల పరంగా చూసుకుంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, ఆల్రెడీ ఒక అభివృద్ధి చెందిన నగరాన్ని కనుక రాజధానిగా ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేగాని ఒక నగరాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఇది సాధ్యం కాదు అని చాలా విశాఖనే ఎందుకు రాజధానిగా చేయాలి అనే దాని మీద ఒక మంచి స్పష్టత ఇచ్చింది బీసీజీ కమిటీ. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం నిర్ణయం ఎలాంటి ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలతో ఫైనల్ రిపోర్ట్ హై పవర్ కమిటీ రిపోర్ట్ ఉంటుంది అనేది మాత్రం మనం ఇంకొక 2 రోజులు ఆగాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.